కాంగ్రెస్ ప్రభుత్వంపై శేరిలింగపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి కాలనీకి చెందిన యువ నాయకుడు రాజు శెట్టి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు ఎవరికి ఉపయోగపడడం లేదని రాజు శెట్టి విమర్శించారు. బస్ పాసులు అని చెప్పి ఆడవాళ్ళు సిగలు పట్టుకుని కొట్టుకునేటట్లు చేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి 2,500 రూపాయలు ఇస్తాను. అదే పెద్ద అతిపెద్ద గాడిద గుడ్డు. ప్రతి రైతుకి ఖాతాలో 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాను. ఇంతవరకు ఒక రైతు కూడా అందలేదు. అది గాడిద గుడ్డు. ప్రతి రైతు 9వ తారీఖు నాడు నేను సంతకం చేసిన వెంటనే 2,00,000 రూపాయలు మేము మాఫీ చేస్తా అని చెప్పిండు, రుణమాఫీ చేస్తా అన్నాడు. అదే ఇంతవరకు ఒక్కరికి కూడా చేయలేదు. అదే గాడిద గుడ్డు. మళ్ళా నిరుద్యోగ వృత్తి, ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అది గాడిద గుడ్డు. రాగానే దాదాపు 2,00,000 ఇల్లులు ఎక్కడైతే శివారు ప్రాంతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి ఏవైతే శాంక్షన్ చేసిండో అవన్నిటికీ తాళాలు ఇస్తాడు. ఇంతవరకు ఏ ఒక్కరికి ఇచ్చినారో చెప్పండి. అదే ఈ తెలంగాణను డోకా చేసిన గాడిద గుడ్డు. ఇంకెన్ని గాడిద గుడ్డులు? మీరే పెద్ద అతిపెద్ద గాడిద గుడ్డు. రాహుల్ గాంధీ ఒక గాడిద గుడ్డు తిరుగుతున్నాడు. ఆయన చెప్పగానే చెప్తున్నాడు. రంజిత్ రెడ్డిని పక్కకు పెట్టుకొని ఆ గాడిద గుడ్డు కాదరాబాయ్, గుడ్లు అమ్ముకున్న గాడిద నా పక్కనే ఉన్నాడు, మనకు ఓట్లు వేయకండి అని చెప్పగానే చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరందరూ గుడ్ల స్కామ్ల, కోడి ఫాడర్ స్కామ్ల నిలబడ్డ ఒక అవినీతి పరుణ్ణి మాత్రం మీరు ఓట్లేసి మనం ఆ తప్పు పని చేయకూడదు. ఇక టీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఆయనే పాపం అన్హెల్దీ పర్సన్ ఉన్నాడు. ఎస్, చాలామంది అంటున్నారు బీసీ నినాదం బీసీ విధానం అని. భారతీయ జనతా పార్టీ 2 సార్లు, 3వ సారి ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు కేంద్రంలో. అత్యధిక బీసీ కేంద్ర మంత్రులు, బీసీ ఎంపీలు ఉంది భారతీయ జనతా పార్టీలో. కాబట్టి ఈ యొక్క ఎంపీ వేసి బీసీ ప్రధానమంత్రిని చేసుకోండి. మనం బీసీ బిడ్డగా మన బీసీగా మనం 3వ సారి ప్రధానమంత్రికి అవకాశం ఇద్దాం. అయితే ఇప్పుడు